49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సోమవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రులు అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు 5 రోజులుగా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఎస్పీ ప్రవీణ్ కుమార్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ లో విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాగా తమ డిమాండ్లను నెరవేరుస్తామని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారు. అయితే ప్రభుత్వం తరఫున తాము హామీ ఇస్తున్నామని, కానీ కొన్ని డిమాండ్లకు సమయం పడుతుందని మంత్రి చెప్పారు. వీసీ నియామకానికి ఆర్జీ యూకేఈటీ 18వ చట్టం వల్ల సాంకేతిక సమస్య ఉంది, అందుకే కొత్త డైరెక్టర్ నియమించామన్నారు. క్యాంపస్ లో ఉండి అన్ని సమస్యలను డైరెక్టర్ పరిష్కరిస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్టర్ కి తెలియజేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. బాసర విద్యార్థులు ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ నిరసన తెలపడం చూస్తే ఓ తల్లిగా బాధేస్తుందని అన్నారు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. విద్యార్థుల భవిష్యత్ తమ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. యూనివర్సిటీలు ఎప్పటికీ రాజకీయాలు వేదిక కావద్దని చెప్పారు. ఇది మీ ప్రభుత్వమని, సమస్యల కోసం అనునిత్యం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. అటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ చెప్పారు. వివిధ ఐటీల్లోని ప్రొఫెసర్లతో ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా చూస్తామన్నారు. అలాగే వివిధ కాలేజీల్లోని ప్రొఫెసర్లతో తరగతులు కూడా చెప్పిస్తామన్నారు. లైబ్రరీతో పాటు పీయూసీ తరగతులు నిర్వహించే గదులను రెనోవేషన్, నీటి, కరెంటు సమస్యను త్వరగా పరిష్కరిస్తామని వివరించారు. ఇక ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వరరావును తొలగిస్తూ వైస్ ఛాన్సలర్ రాహుల్ బొజ్జ ఆదేశాలు జారీ చేశారు.